తూర్పు గోదావరి జిల్లా అనపతి నియోజకవర్గం రామవరం గ్రామంలో అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అనపతి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్థానిక ఎస్సీపేటలోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహాత్మా గాంధీ పూలే విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజుకు ఆయన రాసిన మహోన్నతమైన రాజ్యాంగంనే మనం అమలు చేసుకుంటున్నామని, మనది లౌకిక రాజ్యంగా విరాజిల్లుతున్నదని ఆయనే మనకు దశా దిశ నిర్దేశించారు. ఎంతో విలువలతో కూడిన ఈ రాజ్యాంగాన్ని ఈ రోజు ఉన్న అధికార పార్టీ తుంగలో తొక్కి అనుకూలంగా మార్చుకుని ఇష్టానుసారం పరిపాలన కొనసాగిస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా నియమితులైన అధికారులను తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకుని అవినీతికి పాల్పడ్డారని, వినకపోతే వారిని తప్పించడం చేస్తున్నారని ఆయన అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరం గ్రామంలో అంబేద్కర్కి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇక్కడ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా స్థానిక సోదరులు అందరూ కలిసి రామవరంలో రెండు విగ్రహాలకి నివాళులర్పించి, అదేవిధంగా బాబు జన్మదినంలో ఒక విగ్రహానికి కూడా నివాళులర్పించడం జరిగింది. ఇవాళ భారతదేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని ఇచ్చి ఈ భారతదేశం ఇవాళ ఒక పెద్ద లౌకిక రాజ్యంగా పరిడవిల్లుతుంది అంటే అది అంబేద్కర్ గారి యొక్క పుణ్యం. ఆయన చొరవతో, ఆయన మేధస్సుతో ఈ దేశానికి ఒక దశ దిశ కల్పించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆనాటి నుంచి ఈనాటి వరకు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన రాజ్యాంగం రచించిన నాటి నుంచి కూడా ఈరోజు వరకు ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు మనకి ఐపీసీ కానీ ఏదైనా మనం నిర్మాణం చేసుకుని ఇవాళ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు పరిపాలించిన పరిపాలకులందరూ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఏదైతే ఈ దేశానికి అందించారో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి చట్టాలని గౌరవించలేని పరిస్థితిలో ఇవాళ ప్రభుత్వాలు పరిపాలన సాగించడం జరుగుతూ ఉంది. ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. తన మాట విన్న అధికారులు కానీ, తన మాట విన్న వ్యవస్థలను కానీ రద్దు చేసే దిశగా ఇవాళ ప్రభుత్వాలు ప్రయత్నించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ గత సంవత్సరం ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి రాజ్యాంగ వ్యవస్థలను కించపరిచే విధంగా, రాజ్యాంగ వ్యవస్థల యొక్క హక్కుల్ని భంగపరిచే విధంగా పరిపాలన సాగించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. మరి ఈరోజు తన మాట వినలేదు, తనకు అనుకూలంగా తీర్మానం చేయలేదని శాసన మండలిని రద్దు చేయడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. అదేవిధంగా నేడు ఎన్నికల కమిషనర్ ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఆ పదవిలో ఉన్న వ్యక్తి స్వతంత్రంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు రాజ్యాంగంలో 243K అనే ఒక ఆర్టికల్ను ప్రవేశపెట్టి ఆ వ్యక్తుల్ని ఎవరు తొలగించలేరు, ఏ ప్రభుత్వం తొలగించలేదు. పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ పిటిషన్ ద్వారా మాత్రమే ఎన్నికల కమిషనర్ తొలగించాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిందానికి భిన్నంగా ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా స్వయం ప్రతిపత్తి పోగొట్టి వారం తొలగించాలనే ఒక కార్యక్రమం నిర్వహించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి పట్ల గౌరవం ఉన్న ప్రతి వ్యక్తి కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాలి. రాజ్యాంగం చెప్పిన దాన్ని జయంతి సందర్భంగా మరొక మారు ఆ మహానుభావుడు మనకు చెప్పిన సిద్ధాంతాలను మననం చేసుకుని ఆ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించుకోవాలి ప్రతి ఒక్కరూ.